వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక పాలన సాగిస్తుందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. ఆదివారం నెల్లూరులోని 246 పోలింగ్ బూత్ పరిధిలో నారాయణ పర్యటించారు. ఆ పరిధిలోని ప్రజలతో ఆయన మాట్లాడి ఓటు ప్రాముఖ్యతను తెలియజేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీకి విశేష ఆదరణ లభిస్తుందన్నారు. వైసీపీ పాలన ప్రజాస్వామికంగా ఉందని మండిపడ్డారు. మాట్లాడితే కేసులు పెట్టే నీచమైన సంస్కృతికి వైసీపీ తెరతీసిందని ఆగ్రహించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశమన్నారు. 2024లో మీ అమూల్యమైన ఓటును నమోదు చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడే టీడీపీని గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఓటర్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఒక స్పెషల్ డ్రైవ్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గత నెల 21వ తేదీ నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టారు. తర్వాత కూడా చేయొచ్చు ఒక స్పెషల్ డ్రైవ్. దాంట్లో బిఎల్ఓస్ బిఎల్ఏస్ వాళ్ళిద్దరూ కలిసి ఓటర్స్ని ఐడెంటిఫై చేసి ఎవరైతే డెత్స్ ఉన్నాయో డెత్స్ కానీ లేదా కొత్తగా యాడ్ చేసే కానీ షిఫ్టింగ్ కానీ డబలింగ్ ఉండే కానీ చేసి వాటిని బిఎల్ఏ బిఎల్ఓకి తెలియజేస్తే వాళ్ళు అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టి అప్రూవ్ చేయడే సిస్టమ్ జరుగుతుంది. దానికి తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలందరూ ఈరోజు ప్రతి డివిజన్లో ప్రతి బూత్లో ప్రతి ఇంటికి తిరిగి ఆ ఓటర్స్ని వెరిఫై చేసి ఎవరైనా డెత్స్ కానీ లేదా షిఫ్టింగ్ అని ఉంటే వాటిని యాక్చువల్గా బిఎల్ఎస్ ఇస్తున్నారు. ఆ బిఎల్ఎస్ వల్ల వెరిఫై చేసి బిఎల్ఓస్ ఇస్తున్నారు. అలాంటి సిస్టమ్తో ఈరోజు జరుగుతుంది. ఇందులో భాగంగా నేను కూడా నెల్లూరులోని 246వ బూత్ ఈ బూత్ని యాక్చువల్గా నేను కూడా సెలెక్ట్ చేసుకొని గత 3 రోజులు స్థిరపడుతున్నాను. ఈ 3 రోజుల్లో దాదాపు మనకు 1000 ఓట్లుంటే 750 ఓట్ల ఓటర్స్ని కలిశాను. ఇంకపోతే 250 ఓటర్స్ ఉన్నాయి. పోస్తే ఇవాళ రేపు పూర్తి చేస్తాను. అయితే ఇందులో ఇంతవరకు చేసిన దాంట్లో దాదాపు ఒక 12 దాకా డెత్స్ వచ్చినాయి. 700 ఏదైతే నేను చేసాను 750 అందులో ఒక 12 డెత్స్ ఉన్నాయి. యాడ్ చేయాల్సినవి ఒక 20 దాకా ఉన్నాయి. అయితే కొన్ని పక్క బూతుల్లో ఉన్నాయి. అయితే వాళ్ళు ఏమంటారంటే పక్క బూతులో ఉన్నా ఇక్కడ అంటే ఇక్కడ ఉండారు వాళ్ళు పక్క బూతులో ఉండారు అట్లాంటివి మేము ఇక్కడే చోటు వేస్తాం అంటే వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఉన్నారు. ఈ విధంగా మైన్యూట్గా అన్ని ప్రతి డోర్ టు డోర్ ఇవన్నీ కూడా మేము బిఎల్ఎస్కి ఇస్తున్నాం. డైరెక్ట్గా బిఎల్ఓకి ఇవ్వటం లేదు. బిఎల్ఎస్కి ఇస్తే బిఎల్ఓ ఒకసారి ఆ యొక్క యాడ్ చేయాల్సినవి కానీ డిలీట్ చేసిన ఇంకోసారి వెరిఫై చేసి అథెంటిక్గా బిఎల్ఓకి ఇస్తున్నారు. బిఎల్ఓ వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేస్తున్నారు. ఇది చాలా సంతోషదాయకమైన జరుగు. ఎక్కడికి పోయినా అనూహ్యమైన స్పందన ఉంది. ఎక్కడికి పోయినా ఈరోజు తెలుగుదేశం 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 కలుస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యం పోయింది. ప్రజాస్వామ్యం లేదు. అంత అరాచకాలు. ఎవరన్నా కొద్దిగా మాట్లాడినా కొద్దిగా వాయిస్ చేసి మాట్లాడినా వాడి మీద కేసే. మాట్లాడితే కేసు. అది ప్రజాస్వామ్యం కాదు. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశాల్లో అతిపెద్ద దేశం భారతదేశం. 140 కోట్ల పైన పాపులేషన్ ఉండే ఏ దేశం కూడా ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో లేదు. అలాంటి ప్రజాస్వామ్య దేశం మన దేశం. ప్రజల చేత నాయకులు ఎన్నుకోబడతారు. 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు బాగా చేస్తే కంటిన్యూ చేస్తారు లేదంటే దించేస్తారు. ఈ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాస్వామ్యం లేదు. కంప్లీట్గా అప్రజాస్వామ్యంగా పరిపాలిస్తున్నారు. 2024లో మీరు అందరూ మీ యొక్క అమూల్యమైన ఓటుని నమోదు చేసుకుని ఖచ్చితంగా నోటు చేసుకో. ఎవరికి ఓటు లేకపోయినా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది. మీరు నాయకులను దించేయచ్చు నాయకులను ఎక్కించవచ్చు. అందువల్ల నేను అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీ అమూల్యమైన ఓటుని మీరు ఎన్రోల్ చేసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత.
నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800 102 3344.